హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ వీక్ మనం అనేది కరెంట్ అఫైర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు కూడా వచ్చేసి మనకు ఆగస్టు ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ వన్ వరకు ఓకేనా నిన్నటి వరకు ఆగస్టు ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ వరకు గల కరెంట్ ఎఫైర్స్ అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో మనం ఆల్రెడీ లాస్ట్ వీక్కి సంబంధించిన కరెంట్ ఎఫైర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ వీక్కి సంబంధించిన కరెంట్ ఎఫైర్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కరెంట్ ఎఫైర్స్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మీరు చూసుకున్నట్లయితే గ్రూప్స్కి కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఏపీ తెలంగాణకు సంబంధించి ఎవరైనా సరే ఏ ఎగ్జామ్ రాసినా కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా మనకు ఒక థర్టీ మార్క్స్ వరకు వేటేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా ఒక ట్వంటీ నుంచి థర్టీ మార్క్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేటేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ట్వంటీ నుంచి థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్సే రావడం అయితే జరుగుతుంది రీసెంట్లీ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కరెంటు ఫాల్టీ కానీ కరెంటు ఎకానమీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంటుగా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్లో అడగడం అయితే జరుగుతుంది సో దాన్ని ఉద్దేశించి అవన్నీ కూడా మనము ఆల్ న్యూస్ పేపర్స్ కవర్ చేస్తూ అదేవిధంగా అఫీషియల్గా వచ్చిన కొన్ని న్యూస్లను కవర్ చేస్తూ అన్నీ తీసుకొచ్చి మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసి ఓకే ఎడ్డింగ్ చూడండి చంద్రుడి ఉపరితలంపై మట్టి భూమి మీదకు ఓకేనా చంద్రుని యొక్క ఉపరితలం మీద ఉన్న మట్టిని భూమి మీదకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన న్యూస్ అనేది మనకు రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడులో సాధించిన చంద్రయాన్ త్రీ విజయం మనం చంద్రయాన్ త్రీని వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో చాలా అద్భుతంగా విజయాన్ని అందుకున్నాం చంద్రయాన్ త్రీకి సంబంధించి సో అదే స్ఫూర్తితో వచ్చే మూడేళ్లలో అంటే మనకు తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి చంద్రుని ఉపరితలంపై ఉన్న మట్టిని భూమిపైకి తీసుకురావాలని తదుపరి లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పెట్టుకుంది ఓకేనా మనకు రెండు వేల ఇరవై ఏడు నాటికి చంద్రుని పైన ఉన్నటువంటి మట్టిని మళ్ళీ భూమిపైకి తీసుకురావాలని మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయితే ఒక గోల్గా అంటే లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది అయితే ఇప్పటి వరకు చంద్రుని మీద నుంచి మట్టిని భూమి పదికి తీసుకొచ్చిన దేశాలు ఏవేవి అంటే అమెరికా రష్యా చైనా ఈ మూడు దేశాలు కూడా ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని భూమి మీదకి అయితే తీసుకురావడం అయితే జరిగింది అమెరికా రష్యా చైనా అయితే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మన భారత అంతరిక్ష సంస్థ కూడా తీసుకొని వస్తే నాలుగవ దేశంగా మన భారతదేశం అయితే నిలవడం అయితే జరుగుతుంది అంటే అమెరికా రష్యా చైనా తర్వాత చంద్రుని మట్టిని తెచ్చిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుంది అని అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఎప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకునైతే గుర్తుపెట్టుకోండి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇప్పటి వరకు తీసుకొచ్చిన దేశాలు ఏవి అంటే అమెరికా రష్యా చైనా ఈ త్రీ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి భారత అంతరిక్ష సంస్థ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఏడు నాటికి తీసుకొస్తామని చెప్పింది సో ఈ మూడు దేశాల పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఓకే నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు రీసెంట్గా ఐసీసీ కొత్త చైర్మన్గా జైషా ఓకేనా ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందంటే మనకు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓకేనా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్గా జైషా ఎన్నికయ్యారు ఓకేనా ఐసీసీకి సంబంధించి మనకు కొత్త క్రికెట్ కౌన్సిల్గా ఎవరు కొత్త చైర్మన్ ఎవరు ఎన్నికయ్యారంటే జైసా ఎన్నికయ్యాడు ఇప్పటివరకైనా బీసీసీఐ బీసీసీఐకి సంబంధించి అయితే ఒక ఈయన పోషించడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనకు ఐసీసీకి సంబంధించి కొత్త చైర్మన్గా జైసా అయితే ఎన్నికైనాడు అయితే మొత్తం ఐసీసీ బోర్డులో పదిహేను మంది కూడా ఈయనను అందరూ జైసా నామినేట్ చేశారు సో ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికైనా అతి చిన్న వయసు కూడా ఓకేనా అతి చిన్న వయసు ఉన్నవాడు ఎవరంటే జైసా అని అయితే గుర్తుపెట్టుకోండి అయితే వచ్చేసి మనకు డిసెంబర్ ఒకటి నుంచి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తాడు ఓకేనా ఎప్పటి నుంచి డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఐసీసీ కొత్త చైర్మన్గా ఎవరు ఉంటారండి జైషా ఉంటాడని అయితే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకు రెండు ఓకే టూ ఇయర్స్ వరకు అయితే ఇతనే కొనసాగడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు ఎన్నికైతే నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు జైషా అనే ఐసీసీ కొత్త చైర్మన్గా అయితే బాధ్యతలు వహిస్తాడు ఓకేనా ఓకే దాన్ని నెక్స్ట్ వచ్చేసి మనకు రైల్వే బోర్డు నూతన చైర్మన్గా సతీష్ కుమార్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి రైల్వే బోర్డు నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారంటే మనకు సతీష్ కుమార్ అనే వ్యక్తి అయితే అధికారి అయితే ఎన్నిక కావడం జరిగింది రైల్వే బోర్డు నూతన చైర్మన్గా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు ఈ పదవి చేపట్టనున్న తొలి ఎస్సీ మీరు అసలు యాక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు తొలి ఎస్సీ అధికారి అయితే గుర్తుపెట్టుకోండి రైల్వే బోర్డు నూతన చైర్మన్గా అంటే రైల్వే బోర్డుకు చైర్మన్గా వహించిన వారిలో తొలి ఎస్సీ వ్యక్తి ఎవరు అంటే మనకు సతీష్ కుమార్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకో తొలి ఎస్సీ అధికారి ఆయనే కావడం విశేషం అంటే ఇప్పటి వరకు ఎస్సీ అధికారులు ఎవ్వరు కూడా మనకు రైల్వే బోర్డుకు చైర్మన్గా పనిచేయలేదు ఫస్ట్ అవర్ ఫస్ట్ ఫస్ట్ వన్ తొలి ఎస్సీ అధికారిగా అధికారిగా ఈయననే మనకు చైర్మన్గా కొనసాగుతున్నాడు ఆయన పేరు సతీష్ కుమార్ అని అయితే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జయవర్మ సిన్హా ఆగస్టు థర్టీ వన్తో ఆయన రిటైర్మెంట్ అయితే అవుతుంటే పదవి విరామణ పొందుతాడు కాబట్టి దాని తర్వాత సతీష్ కుమార్ అయితే రైల్వే బోర్డు నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తాడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తొలి ఎస్సీ అధికారి అని అయితే గుర్తుపెట్టుకోండి తొలి ఎస్సీ అధికారి అని అయితే గుర్తుపెట్టుకోండి సో దాన్ని నెక్స్ట్ వచ్చేసి నాస్కోమ్ చైర్పర్సన్గా సింధు అసలు ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి ఇది గుర్తుపెట్టుకోండి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారంటే సింధు గంగాధరన్ ఓకేనా సింధు గంగాధరన్ నియమితులయ్యారు ప్రస్తుతం ఆమె షాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు గత వారంలో రాజేష్ నంబియర్ తన పదవి రాజీనామా చేయడంతో ఈ స్థానాన్ని ఆమె భర్తీ చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారంటే సింధు గంగాధర్ అని అయితే గుర్తుపెట్టుకుంది ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు టీ ట్వంటీ కప్ ఉమెన్స్కి సంబంధించి ఓకేనా ఉమెన్స్కి సంబంధించి టీ ట్వంటీ కప్ ఉమెన్స్కి సంబంధించి ఐసీసీ మహిళా టీ ట్వంటీ మహిళా కప్ను అక్టోబర్ మూడు నుండి ఇరవై వరకు ఓకేనా ఎప్పటి నుంచి అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు అంటే దుబాయ్ షార్జాలో నిర్వహిస్తున్నారు దుబాయ్లో దుబాయ్ అండ్ షార్జాలో అయితే నిర్వహిస్తున్నారు ఏది ఐసీసీ మహిళా టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది మనకు ఎప్పటి నుంచి అక్టోబర్ త్రీ నుంచి ట్వంటీ వరకు మీకు ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే ఎక్కడ నిర్వహించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అంటే దుబాయ్ షార్జాలో అని అయితే గుర్తుపెట్టుకుంది ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో దాన్ని నెక్స్ట్ వచ్చేసి పారాలంపిక్స్ ఓకేనా పారాలింపిక్స్ వచ్చేసి ఆగస్టు ట్వంటీ ఎయిట్న ప్యారిస్లో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ భారత జట్టుకు చెబ్డీ మిషన్గా ఎవరు ఓకేనా జట్టుకు చెబ్డీ మిషన్గా ఎవరు అంటే మనకు సత్యప్రకాష్ షంగవాన్ నియమితులయ్యారు ఎవరు నియమితులయ్యారు చెబ్డీ మిషన్గా అంటే సత్యప్రకాష్ షంగవాన్ అని అయితే గుర్తుపెట్టుకోండి భారత్ నుండి ఎయిటీ ఫోర్ మెంబర్స్ అయితే పాల్గొనడం అయితే జరిగింది ఆల్రెడీ కొన్ని పథకాలు కూడా సాధించారు మనం ఆల్రెడీ నిన్న చూస్తున్నాం ఒక టూ డేస్ నుంచి కాబట్టి ఒక కొన్ని పథకాలు అయితే సాధించారు దానికి సంబంధించిన న్యూస్ మొత్తం కూడా నెక్స్ట్ వీక్లో కవర్ కావడం అయితే జరుగుతుంది ఈ వీక్లో జస్ట్ ఎప్పుడు ప్రారంభమైతే ఆగస్టు ట్వంటీ ఎయిట్ నుంచి ప్రారంభమైంది ఎక్కడ ప్యారిస్లో ఆయనకు చెబ్డి మిషన్గా ఎవరు అంటే సత్యప్రకాష్ సంఘవారి నియమితులయ్యారు భారత్ నుంచి ఎంతమంది పాల్గొన్నారంటే మనకు ఎయిటీ ఫోర్ మెంబర్స్ పాల్గొన్నారైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎవరు ఏ పథకాలు సాధించారు అనేది క్లాస్ అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్సిసి ఓకేనా ఎంఆర్సిసి అంటే మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఓకేనా మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించాడు ఓకేనా ఎంఆర్సిసిని ఎవరు ప్రారంభించారు అంటే ఏ మంత్రి ప్రారంభించాడంటే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిండు అయితే ఎంఆర్సి ఎక్కడ ఉంది సెంటర్ అంటే ఇది మనకు చెన్నైలో ఉండడం అయితే జరిగింది ఎక్కడ చెన్నైలో ఉండడం అయితే జరిగింది మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఎవరు ప్రారంభించాడు రాజ్నాథ్ సింగ్ ప్రారంభించాడు ఇది ఎక్కడ ఉంది చెన్నైలో ఉంది ఓకేనా ఇంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దానికి సంబంధించిన న్యూస్ మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడు క్వశ్చన్ పేపర్లో దానికి అనుగుణంగా మనం చదువుకోవడం జరగాలి ఓకేనా మిగతా మొత్తం టాపిక్ ఉంటుంది అదంతా మనకు అవసరం లేదు మనకి ఎంతవరకు అవసరమో అది మాత్రం తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఒక ఉత్తమమైన లక్షణం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచి మనకు ఒక సూచీలు సూచీల పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి సో స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచి వచ్చేసి దేశంలో తొలిసారి స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచిని ఉత్తరాఖండ్ రాష్ట్రం అందుబాటులోకి తెచ్చింది ఏ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం అయితే మనకు మన దేశంలో ఇంతవరకు స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచి అసలు రాలేదు ఫస్ట్ టైం తీసుకొచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ అని అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా దేశంలో తొలిసారి స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచిని అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ తీసుకొచ్చింది కాబట్టి ఉత్తరాఖండ్ ఖచ్చితంగా ఫస్ట్ తెచ్చిన రాష్ట్రం అయితే గుర్తుపెట్టుకోవాలి సో ఈ తరహా సూచిని తయారు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరాఖండే సో ఉత్తరాఖండ్ అని అయితే గుర్తుపెట్టుకోండి దేశంలో తొలిసారి స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచిని విడుదల చేసిన అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏది అంటే మీరు అయితే ఉత్తరాఖండ్ అని అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల ఇంకొక న్యూస్ రావడం అయితే జరిగింది రాజ్యాంగ మ్యూజియం అని న్యూస్ వచ్చింది ఓకేనా రాజ్యాంగ మ్యూజియం అంటే రాజ్యాంగ తొలి మ్యూజియం ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు ఎక్కడండి ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇది గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగ తొలి మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో అనేది గుర్తుపెట్టుకోండి సో ఇది ఎక్కడుందంటే మనకు హర్యానాలోని సోనీపేటలో ఈ విశ్వవిద్యాలయం ఉంది ఎక్కడుంది హర్యానాలోని సోనీపేటలో ఉంది ఏది ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఎక్కడుందంటే మనకు హర్యానాలోని సోనీపేటలో ఉంది తొలి రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు అంటే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే హర్యానాలోని సోనిపేటలో ఉంది ఓకేనా ది కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ది రైస్ ఫ్రీడమ్స్ మ్యూజియం అని దీనికి పేరు ఓకేనా దీనికి పేరు ఏం పెట్టారండి ది కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ది రైస్ ఫ్రీడమ్స్ మ్యూజియం అని అయితే దీనికి పేరు పెట్టడం అయితే జరిగింది ఓకేనా దీనికి పేరు ఈ ఏడాది ఓకేనా ఈ ఏడాది నవంబర్ ఇరవై ఆరున ఇది ప్రారంభం కానుంది ఈ మ్యూజియం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే నవంబర్ ఇరవై ఆరున ప్రారంభమవుతుంది అసలు నవంబర్ ఇరవై ఆరు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము ఓకేనా నవంబర్ ఇరవై ఆరుని మనము భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము సో దానికి దానికోసమే మనకు వచ్చేసి ఈ రాజ్యాంగ మ్యూజియంని కూడా ప్రారంభించడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి తొలి మ్యూజియం ఎక్కడ ప్రారంభించారంటే ఓపి జిందల్ గ్లోబల్ యూనివర్సిటీ అది ఎక్కడ ఉంది హర్యానాలోని సోనిపేటలో దానికి గల పేరు ఏదంటే ది కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ది రైస్ ఫ్రీడమ్స్ మ్యూజియం అని అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు నవంబర్ ఇరవై ఆరున ప్రారంభం ఇస్తారు అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ కొన్ని పురస్కారాలకు సంబంధించి కొన్ని కమిటీస్ కూడా న్యూస్లోకి రావడం అయితే జరిగింది ఇది కొంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గద్దర్ పురస్కారాల కమిటీ ఓకేనా మన తెలంగాణకు సంబంధించి గద్దర్ పురస్కారాల కమిటీ గద్దర్ పేరిట ఇవ్వనున్న పురస్కారాల విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వ కమిటీని నియమించింది దీనికి చైర్మన్గా దర్శకుడు బి నరసింహరావు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అయితే గద్దర్ పురస్కారాల కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించారు అంటే బి రావు అని గుర్తుపెట్టుకోండి వైస్ చైర్మన్గా ఎవరంటే వి వెంకటరమణ రెడ్డి ఓకేనా వి వెంకటరమణ రెడ్డి దిల్ రాజ్ అయితే ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మన గద్దర్ పురస్కారాలకు సంబంధించి చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు చైర్మన్ వచ్చేసి బి నరసింహరావు వైస్ చైర్మన్ వచ్చేసి వి వెంకటరమణ రెడ్డి అని అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇంతవరకు ఈ న్యూస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ పురస్కారం కూడా మనకు న్యూస్లోకి రావడం అయితే జరిగింది అయితే ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నారు ఓకేనా మన తెలుగు శాస్త్రవేత్తలు అందుకున్నారు కాబట్టి ఏది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన తెలుగు ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు ఈ విజ్ఞాన్ పురస్కారాన్ని అందుకున్నారు అయితే వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లోని భారత వరి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఓకేనా ఇక్కడ భారత వరి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి ఓకేనా ఎస్ఎల్ కృష్ణమూర్తి మనకు హైదరాబాద్లోని భారత వరి పరిశోధన కేంద్రం ఉంది దాంట్లో సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఎల్ఎస్ కృష్ణమూర్తి అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఐటి ప్రొఫెసర్ ఓకే మద్రాస్ ఐఐటికి సంబంధించి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటికు విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ నగర్ అవార్డులను రాష్ట్రపతి ఎవరిచ్చిరూ ద్రౌపది ముర్ము అయితే అందజేశారు ఇది గుర్తుపెట్టుకోండి విజ్ఞాన్ పురస్కారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మన తెలుగు వాళ్ళకు ఇద్దరికి రావడం అయితే జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్లోని భారత వరి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ ఎస్ఎల్ కృష్ణమూర్తి మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్గా డాక్టర్ రాధాకృష్ణ గంటి కూడా ఇద్దరికి కలిపేసి మనకు రావడం అయితే జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం అయితే జరిగింది ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకేనా వరకు మనకి ఈ వీక్ మొత్తం కూడా కవర్ అయిన న్యూస్ అయితే ఇది అంటే మనము చాలా న్యూసెస్ న్యూస్లు వస్తుంటాయి న్యూస్ పేపర్లో బట్ మనకు అవసరమైన న్యూస్ని మాత్రమే కలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో చాలా న్యూస్లు వస్తాయి మనకు వీక్లీ వీక్లీ డే డే చాలా ఒక టెన్ న్యూసెస్ అయితే వస్తాయి బట్ ప్రతి న్యూస్ని మనం కవర్ చేయాలంటే కాదు మనకి ఎగ్జామ్లో ఏ పాయింట్ అవుట్లో అడుగుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎలా అడుగుతున్నాడు అదేవిధంగా మనకు వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి అడుగుతున్నాడు సూచీలకు సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అది గుర్తుపెట్టుకొని మనం అనేది చదవాలి నువ్వు ఒకవేళ వీడియోస్ అనే కాదు ఏదైనా బుక్ తీసుకున్నా సరే కరెంట్ అఫేర్స్కి సంబంధించి బుక్స్ తీసుకున్నా సరే ఆ బుక్స్లో నువ్వు ఎలా చదవాలి అంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి రీసెంట్ క్వశ్చన్ పేపర్లో మనకు కరెంటు ఫాల్టీ కానీ కరెంట్ ఎకానమీ కానీ మనకు కరెంట్గా ఏదైతే జరుగుతుందో అంటే మనకు తెలుసు ఇది జరుగుతుందని అలాంటి విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు సో అలాంటి విషయాలే మీరు ఎక్కువగా చదవడానికి ట్రై చేయాలి ఓకేనా అంటే మనకు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసు బట్ అది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఇది ఈ విషయం తెలుసుకోవాలి అది మనకు తెలియదు ఇది జరిగిందని తెలుసు బట్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ న్యూస్ అనేది మనకు తెలియదు సో ఆ బ్యాక్గ్రౌండ్ న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సో మన వీడియోల ద్వారా ఖచ్చితంగా అలాంటి న్యూస్ అయితే మీ ముందుకు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ సండే ఖచ్చితంగా కరెంట్ ఎఫైర్స్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎవ్రీ సండే సెవెన్ పిఎంకి ఖచ్చితంగా కరెంట్ ఎఫైర్స్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది సో నోటిఫికేషన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత నోటిఫికేషన్కి సంబంధించి సబ్జెక్టుల పరంగా మనతోనే ప్రాక్టీస్ బిట్స్ కానీ సబ్జెక్టుకి సంబంధించి సబ్జెక్టు కానీ లెసన్స్ కానీ ఖచ్చితంగా ప్రతిదీ కూడా మన ఛానల్లో సబ్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకి కూడా ఎంతగానో యూజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ